ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఎప్పుడైనా అర్జెంటుగా డబ్బు కావాలంటే ఏం చేయాలి అలాగే లక్ష్మీదేవి మీ నట్టింట నాట్యం చేయాలి అంటే ఏం చేయాలి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ పరిహారాలను చేసినా ఈ నియమాలను పాటించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కొబ్బరికాయ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు శిరస్సే కొబ్బరికాయగా భూమి వచ్చిందని గణేష పురాణంలో ఉంటుంది ఎప్పుడైనా అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తే కొంచెం కుంకుమను తీసుకుని అందులో ఆవు నెయ్యిని కలపండి అలా కలిపిన తర్వాత కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తును గీయండి ఎర్రటి తాడుతో కాని చుట్టి మందిరంలో ఉంచండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయకు హారతివ్వాలి ఇలా ఉదయం పూట హారతిచ్చిన తర్వాత సాయంత్రం పూట నదీ ప్రవాహంలో ఈ కొబ్బరికాయను వదిలిపెట్టాలి నదీ ప్రవాహం ఇంటి దగ్గర లేకపోతే ఇంటి దగ్గరే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఉన్న చెట్టు మొదట్లో ఉంచాలి అలా చేసిన తర్వాత ఇంటికొచ్చి ఆవాలు తీసుకుని ఇంటి చుట్టూ చల్లాలి ఇలా చేస్తే మీకు అవసరమైన డబ్బు ఏదొక రూపంలో మీకు వచ్చి చేరుతుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇలా చేస్తే తప్పకుండా ఇంట లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అంటున్నారు అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఎప్పుడూ మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండాలి అన్నా మనం తరచుగా చూసే వస్తువులతో కూడా ఇది సాధ్యమవుతుంది అందులో కర్పూరం ఒకటి ప్రతిరోజు ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ కర్పూరం వేసి అందులో రెండు లవంగాలు వేసి ధూపం వెయ్యాలి ఇంట్లో మొత్తం ఆ ధూపాన్ని చూపించాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు దేవతలను దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు వెలిగించటం ద్వారా ఒకరు పునరుత్పాదక ధర్మాన్ని పొందుతారని గ్రంథాలలో చెప్పబడింది ఉదయం మరియు సాయంత్రం పూజా సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతేకాదు ఇంటి నిర్మాణాన్ని కూడా ఉంచుతుంది దీని ద్వారా ఇంట్లో సభ్యులందరూ కూడా వ్యాధుల నుండి బయటపడి ఆరోగ్యాన్ని పొందుతారు ఇంట్లో ఆనందం శాంతి మరియు సానుకూల శక్తి కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో నెయ్యిలో కర్పూరం నానబెట్టి దాని సువాసనను ఇల్లంతటా వ్యాప్తి చేయండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే పోతుంది అంతేకాదు పరస్పర ప్రేమ ఇంటి సభ్యుల మధ్య నెలకొంటుంది దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందం మరియు శాంతి అనేది ఉంటుంది సానుకూల శక్తి అలాగే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే ఉంటూ ఉంటే కనుక కర్పూర నివారణ ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇందుకోసం భార్య కర్పూరాన్ని ప్రతిరోజు రాత్రి భర్త దిండు కింద ఉంచాలి దాన్ని తర్వాత ఉదయాన్నే లేచి ఎటువంటి ఆటంకం లేకుండా వెలిగించాలి ఇలా చేస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ శాంతి ఎప్పుడూ ఉంటాయి మీరు ప్రమాదం లేదా ప్రమాదాలకు భయపడుతూ ఉంటే కనుక రాత్రి సమయంలో హనుమాన్ చాలీసాను పారాయణం చేసి కర్పూరం వెలిగించండి ఏదేమైనా కర్పూరం ఉదయం సాయంత్రం వెలిగించే ఇంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనల గురించి భయం అనేది ఉండదు రోజూ కర్పూరం వెలిగించి వాసన పీలిస్తే హానికరమైన వైరస్ బ్యాక్టీరియాలు నశించిపోతాయి అంతేకాదు పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయని శాస్త్రీయ పరిశోధనల్లో తెలిసింది అంతేకాదు వ్యాధుల భయం ఎప్పుడూ ఉండదు ఇంట్లో పూజాగదిలో గుడిలోనూ శుభ కార్యాలప్పుడు పిల్లల పుట్టినరోజుల వేడుకలోనూ కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు హారతనిస్తూ ఉంటారు ఎక్కడ హారత పట్టినా ఒక ఆరోగ్య సూత్రం అనేది ఉంది శుభకార్యాలలో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు అలాగే దేవాలయాల్లో అనేక మంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తూ ఉంటారు దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రమవుతుంది అనేక క్రిములు చేరుతాయి కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి కర్పూర నూనెను రోజు స్నానం చేసే నీటిలో రెండు చుక్కలు వేసుకుని స్నానం చేశారే అనుకోండి చాలా మంచి జరుగుతుంది ముఖ్యమైన ప్రయాణాలు వంటివి చేస్తున్నప్పుడు కర్పూరం వెలిగించి ఓం హనుమంతాయ నమ అని పదకొండు సార్లు చదువుకుని నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత మీరు ప్రయాణం చేస్తే మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి